नमस्ते वेलकम टू डॉक्टर्स टाइम चाला मंदिनी बाधपेडुतुन्न व्याधुलो डायबिटीस ओकटी दीन्ने शुगर अनि कूडा अंटाम శరీరంలో చేరే చాప కింద నీరుల అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురిచేస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం సర్ నర్వ్స్ ప్రాబ్లం లైఫ్ స్టైల్ తో వచ్చే అవకాశం ఉందా నరాల బలహీనతకు డయాబెటిస్ కు ఏదైనా సంబంధం ఉందా నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఈ రెండు అంశాల గురించి హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు చెప్తున్నారు సలహాలు సూచనల కోసం మీరు కూడా మాక్ డైల్ చేయవలసిన నంబర్స్ 0402331060 అలాగే 2331071 6 నమస్తే అండి నమస్తే నవడేస్ ఏస్ తో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరిలో కూడా కనిపిస్తున్న ప్రాబ్లం డయాబెటిస్ సో డయాబెటిస్ కి ప్రధాన కారణాలు ఏంటంటే అని చెప్తారు సో బేసికల్లీగా డయాబెటిస్ అంటే ఏంటి మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం మన బాడీ లోపల ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఉంటుంది ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన బాడీలో మల్టిపుల్ హార్మోన్స్ అనేది ఉంటుంది సో ఈ హార్మోన్స్లో అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఒక 5 to 6 హార్మోన్స్లో ఫస్ట్ వచ్చేసి కొన్ని థైరాయిడ్ హార్మోన్స్ ఉంటుంది దాంట్లో స్పెషల్గా TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సెకండ్ హార్మోన్ ఉంటుంది గ్లూకేగన్ థర్డ్ వచ్చేసి ఇన్సులిన్ అండ్ ఫోర్త్ వచ్చేసి మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ అండ్ ఆడవాళ్ళలో FSH LH ప్రోటీన్ ప్రోలాక్టిన్ సో ఇవి ఇంపార్టెంట్ ఉన్న మన బాడీలో హార్మోన్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఇన్సులిన్ గురించి గ్లూకేగన్ గురించి అండ్ దీనికి డయాబెటీస్ పైన ఏం ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో బేసికల్లీగా ఈ ఇన్సులిన్ అండ్ గ్లూకేగన్ ఇవి రెండు హార్మోన్స్ మన ఎండోక్రైన్ సిస్టంలో అంటే మన హార్మోనల్ సిస్టంలో ఏదైతే బాడీలో ఉంటుందో దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది ఇది ఒక ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ ఒక అవయం ఉంటుంది ప్యాంక్రియాస్ దీంట్లో ఆల్ఫా మరి బీటా సెల్స్ అనేది ఉంటుంది ఈ ఆల్ఫా సెల్స్లోకి వెళ్ళి గ్లూకేగన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మరి బీటా సెల్స్లోకి వెళ్ళి ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో జనరల్గా ఈ రెండు హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది బికాస్ గ్లూకేగన్ అనేది మన బాడీ లోపల షుగర్కి ఇంక్రీజ్ అనేది చేస్తుంది అదే ఇన్సులిన్ అనేది మన బాడీలో షుగర్కి తగ్గిస్తుంది మనకి షుగర్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది మన బాడీలో షుగర్ ఎప్పటికైనా కూడా తక్కువ ఉండొద్దు ఎప్పటికైనా కూడా ఎక్కువగా ఉండొద్దు సో ఇవి రెండు బ్యాలెన్స్లో ఉన్నప్పుడు గ్లూకేగన్ మరి ఇన్సులిన్ రెండు పర్ఫెక్ట్గా నార్మల్ ఉన్నప్పుడు మన బాడీలో మనకి ఎలాంటి అబ్నార్మాలిటీస్ దాంట్లో కూడా స్పెషల్గా ఎక్కువ షుగర్ ఉండడం మరి తక్కువ షుగర్ ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు సో ఎప్పుడైతే మన బాడీలో గ్లూకోజ్ తక్కువగా అవుతుంది అంటే షుగర్ అనేది తక్కువగా ఉంటుంది మనం దానికి కండిషన్కి హైపోగ్లైసేమియా అనేది అంటుంటాం అదే ఇన్సులిన్ తగ్గినప్పుడు ఎప్పుడైతే మన బ్లడ్ లోపల షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆ ప్రాబ్లంకి మనం డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం కాకపోతే ఈ డయాబెటీస్కి రావడానికి కారణాలు ఏంటిది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము డయాబెటీస్ టైప్ 2 జనరల్గా డయాబెటీస్ అనగానే మనకు డయాబెటీస్ అంటే నార్మల్గా అడల్ట్స్ లోపల ఎప్పుడైతే షుగర్ ఎక్కువగా ఉంటుంది దానికి మనం డయాబెటీస్ అనేది అంటుంది టైప్ 2 గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు సుబ్బారావు గారు మాట్లాడండి డాక్టర్ కుముద్ గారు ఉన్నారు మనతో పాటు సార్ నమస్తే చెప్పండి మీ ఏజ్ చెప్పండి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి నాది 72 ఇయర్స్ ఏజ్ ఓకే సార్ 30 ఇయర్స్ నుంచి షుగర్ ఉందమ్మా ఓకే అయితే 2016 నుంచి ఇన్సులిన్ వాడమన్నారు వాడుతున్నాను ఓకే 3 మంత్స్ నుంచి ఇన్సులిన్ చేయకుండానే షుగర్ 90 కి 100 కి మార్నింగ్ వచ్చేస్తుందమ్మా ఇన్సులిన్ తీసుకుంటున్నారు అయినప్పటికీ ఇన్సులిన్ తీసుకోకున్నా కూడా ఇన్సులిన్ మానేశాను ఓకే అంటే మానేస్తామంటే తగ్గిపోతుందని ఇన్సులిన్ స్టాప్ చేసినా కూడా అది మార్నింగ్ టెస్ట్ చేస్తే 90 100 కి వచ్చేస్తుంది ఓకే సార్ సో మీరు డయాబెటీస్ కి వేరే మెడిసిన్స్ ఉంటే అవి కూడా ఏమైనా వాడుతున్నారా ప్రెసెంట్ గా అంటే డయాబెటీస్ నేను డయాలసిస్ లో ఉన్నానమ్మా ఓకే సార్ డయాలసిస్ లో ఉన్నారు ఓకే డయాలసిస్ లో అది చేస్తుంటారు నాకు ఓకే అది కాక కిడ్నీ డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుకుంటా ఉంటాను ఓకే సార్ మరి ఇన్సులిన్ లేకుండానే 90 100 కి మార్నింగ్ కి నార్మల్ వచ్చేస్తుంది ఏంటిది ఓకే సార్ నేను మీకు ఆన్సర్ చెప్తాను సార్
సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 70 ప్లస్ ఇయర్స్ ఉన్నారు కొంతకాలం నుంచి ఇన్సులిన్ అనేది వాడుతున్నారు కాకపోతే ఇప్పుడు 3 మంత్స్ నుంచి ఇన్సులిన్ లేకున్నా కూడా షుగర్ అనేది నార్మల్ గా ఫాస్టింగ్ వచ్చేసి 90 అండ్ 100 అనేది నార్మల్ గా వస్తున్నది ఇన్సులిన్ లేకున్నా కూడా అండ్ డయాలసిస్ అనేది చేసుకుంటూ ఉన్నారు దీనికి రీజన్ ఏంటి అడగాల్సి అనుకుంటున్నారు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాలసిస్ అంటే ఏంటి కొంచెం మనం బ్రీఫ్ గా మనం అర్థం చేసుకుందాం డయాలసిస్ అంటే జనరల్ గా మన కిడ్నీస్ అనేది ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అంటే మాల్ ఫంక్షనింగ్ జరుగుతుందో అప్పుడు ఈ డయాలసిస్ అనేది ఒక ఆర్టిఫిషియల్ పద్ధతి మన కిడ్నీస్ చేసే పని జనరల్ గా ఆ డయాలసిస్ ది మెషిన్ అనేది చేస్తూ ఉంటుంది సో డయాబెటిస్ లో ఇది మేజర్ గా ఒక కాంప్లికేషన్ అనేది మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మీకు డయాబెటిస్ అన్కంట్రోల్డ్ ఉంటుంది మీరు ఇన్సులిన్ వాడుతున్నారైనప్పటికీ కూడా మీకు డయాబెటిస్ అనేది కంట్రోల్ లో లేదు ఎక్కువ కాలం నుంచి మీ డయాబెటిస్ వల్ల మీకు ఎప్పుడైతే కాంప్లికేషన్స్ వల్ల కిడ్నీ అనేది ఫంక్షన్ చేయట్లేదు అప్పుడు ఒక పర్సన్ కి డయాలసిస్ అనేది అవసరం వస్తుంది అంటే కిడ్నీ ఫెయిల్ అయింది కాబట్టి కిడ్నీకి చేయాల్సిన పని బ్లడ్ ప్యూరిఫికేషన్ పని ఈ డయాలసిస్ మెషిన్ అనేది చేస్తున్నది సో క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలంటే జనరల్ గా సార్ ఇప్పుడు మీ ఏజ్ ప్రకారంగా 70 ప్లస్ మీరు ఏజ్ ఉన్నారు మీ డయాలసిస్ అనేది చేపించుకుంటూ ఉన్నారు ఇన్సులిన్ లేకుండా మీకు కొంతకాలం నుంచి షుగర్ అనేది మార్నింగ్ నార్మల్ గా వచ్చేస్తుంది సో జనరల్ గా ఇది ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్ అనేది మీరు అనుకోవచ్చు ఇన్సులిన్ లేకున్నా కూడా మీ షుగర్ నార్మల్ గా వస్తుంది బికాస్ మీకు డయాలసిస్ ఏదైతే ఉందో కంటిన్యూస్ గా ప్రాసెస్ అనేది నడుస్తూ ఉన్నది ప్రెసెంట్ గా మీకు ఎలాంటి జనరల్ గా టెన్షన్ జోన్ లో మీరు రాకుండా మీరు ఏదైతే డయాలసిస్ చేపించుకుంటున్నారో అది చేపించుకోండి కాకపోతే మీరు ఎక్కడైతే డయాలసిస్ చేపించుకుంటున్నారో అక్కడ ఒకసారి అడగండి మీకు డయాలసిస్ సపోజ్ మీరు వీక్లీ 2 టైమ్స్ చేపించుకుంటున్నారా లేకపోతే వీక్లీ 1 చేపించుకుంటున్నారా ఆ డయాలసిస్ ఏమైనా తగ్గి అవసరం ఏమైనా ఉన్నదా సో అది డెఫినెట్ గా మీరు ప్రెసెంట్ గా ఎక్కడైతే డయాలసిస్ చేపించుకుంటున్నారో అక్కడ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి మీ ఎండోక్రైనలాజిస్ట్ కి ఒక్కసారి మీరు మాట్లాడండి ఇన్సులిన్ లేకుండా షుగర్ తప్పకుండా నార్మల్ వస్తుందంటే మేబీ మీకు కిడ్నీస్ లో ఎక్కడైనా కూడా మార్పు వచ్చింది ఎక్కడైనా ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అయింది డయాలసిస్ వల్ల అది డెఫినెట్ గా ఒక్కసారి అడగండి అండ్ మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో దానికి ఒక మంచి డైట్ అనేది ఫాలో చేయండి మీకు షుగర్ నార్మల్ అయిపోతుంది ఇన్సులిన్ లేకుండా కాబట్టి మీరు నార్మల్ గా న్యాచురల్ ఫ్రూట్స్ లోకి ఏదైతే మనకు షుగర్ వస్తుందో అది కొంచెం తీసుకోవడం స్టార్ట్ చేయండి సో దాట్ మీరు హైపోగ్లైసేమియా స్టేజ్ కి వెళ్ళిపోకుండా ఉంటారు రైట్ ప్రస్తుతం కాలర్ కూడా రెడీగా ఉన్నారు బాపట్ల నుంచి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి డాక్టర్ గారితో నమస్కారండి సార్ నమస్తే చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి నాకు 2 ఇయర్స్ నుంచి డయాబెటిస్ ఎంటర్ అయింది ఓకే ఫుడ్ దినక ముందు 90 ఉంటుంది ఓకే తిన్న తర్వాత 150-160 ఉంటుంది ఓకే ప్రస్తుతానికి అయితే టాబ్లెట్స్ ఏం వాడలేదు టాబ్లెట్స్ మీరు వాడతలేరా వాడతల ఓకే ఓకే ఫైన్ సార్ దాని గురించి వివరంగా ఏం చెప్పండి ఓకే సార్ మీరు కంటిన్యూస్ గా లాస్ట్ 3-4 రిపోర్ట్స్ చేపించుకున్నప్పుడు అన్ని నార్మల్ గానే వస్తుంది కదా ఇదే రేంజ్ లో వస్తుంది కదా ఓకే సార్ ఫైన్ మీ ఏజ్ ఎంత సార్ ప్రెసెంట్ గా 57 బీపీ థైరాయిడ్ అట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా బీపీ ఉంది థైరాయిడ్ లేదు ఓకే సార్ ఫైన్ వేరే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా గ్లాకోమా ఉంది ఓకే ఫైన్ సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ సో కాలర్ గారు ఓకే సార్ నో ప్రాబ్లం ఫైన్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 57 ఇయర్స్ ఒక 2-3 ఇయర్స్ నుంచి డయాబెటీస్ అనేది ఉంది మెడిసిన్స్ వాడుతున్నారు షుగర్ లెవెల్స్ వచ్చేసి మార్నింగ్ 90 ఉంటుంది ఫాస్టింగ్ అనేది మధ్యాహ్నం భోజనం తర్వాత పోస్ట్ లంచ్ అనేది 150-180 మధ్యన ఉంటుంది కొంచెం డీటెయిల్గా చెప్పమని చెప్తున్నారు బీపీ కోసానికి హోమియో మెడిసిన్స్ వాడుతున్నారు సో గ్లూకోమా అనేది ఒకటి ఉంది సో జనరల్గా ఈ ప్రాబ్లం గురించి చెప్పాలంటే మన డయాబెటీస్లో ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఏదైతే ఉంటుందో దానికి పోస్ట్ లంచ్ షుగర్ అనేది అంటూ ఉంటాము దానికి రేంజ్ వచ్చేసి మన ఇండియా లోపల జనరల్గా ఒక 100-160 అనేది నార్మల్గా మనం చెప్తూ ఉంటాము 140 తర్వాత ప్రీ డయాబెటిక్ రేంజ్ అనేది ఉంటుంది సో ఎవరికైతే 140 అనేది ఉంటుంది భోజనం తర్వాత 45 ఇయర్స్ కంటే అబౌవ్ ఎవరైతే ఏజ్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది అంటూ ఉంటాము అదే ఫాస్టింగ్ లో జనరల్ గా 75-110 వరకు మనం నార్మల్ గా ఈ షుగర్ లెవెల్స్ అనేది మనం యాక్సెప్టబుల్ రేంజ్ అనేది అంటూ ఉంటాం కాకపోతే ఎప్పుడైతే ఈ మీ ఫాస్టింగ్ రేంజ్ అనేది 120 కంటే ఎక్కువగా ఉన్నది 130-140 అనేది వస్తుంది అదే మధ్యాహ్నం భోజనం తర్వాత 160 కంటే ఎక్కువగా వస్తుంది 180 కంటే ఎక్కువగా వస్తుంది అబౌవ్ 55 ఇయర్స్ ఉన్న వాళ్ళకి సో డెఫినెట్ గా మీకు డయాబెటీస్ కి కొన్ని కాంప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి కాంప్లికేషన్స్ అంటే మీ రెటైనోపతి మీకు కంటి చూపు అనేది
అనేది తగ్గిపోవడం. గ్లూకోమా అంటే మీ కంటి లోపల ప్రెషర్ అనేది ఎక్కువగా అవుతుంది, దానికి మనం గ్లూకోమా ప్రాబ్లం అంటాము. అండ్ మీకు కంటి చూపులో చాలా హేజీగా డల్గా కనిపించడం, ఇది ఒక కాంప్లికేషన్ డయాబెటీస్కి. సెకండ్ కాంప్లికేషన్ వచ్చేసి న్యూరోపతి. డయాబెటిక్ న్యూరోపతి అంటే నర్వ్స్ లోపల మీ చేతుల్లో అండ్ కాళ్ళలో మీకు మంటలు, తిమ్మిర్లు, మొద్దు బారినట్లు, నమ్నెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ మన డయాబెటిక్ న్యూరోపతి మనం మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా లక్షణాలు మీకు ఉన్నాయంటే డెఫినెట్గా మీకు డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. కాకపోతే ఓన్లీ అండ్ ఓన్లీ ఒక జనరల్గా మన ఇండియాలో అబౌవ్ 180 ఏదైతే పోస్ట్ లంచ్ ఉంటుందో అది అబౌవ్ 180 కొంతమందికి నార్మల్గా ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటూ ఉంటారు. బికాస్ 200 వరకు కూడా మన ఇండియాలో కొంతమందికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు. సో జనరల్గా దీని గురించి డీటెయిల్గా చెప్పాలంటే మీరు కంపల్సరీ ఈ షుగర్ లెవెల్స్కి ఎవ్రీ 6 మంత్స్ కానీ ఎవ్రీ 3 మంత్స్ కానీ అండ్ HbA1c ఇది జనరల్గా యావరేజ్ అనేది ఉంటుంది మీ లాస్ట్ 3 మంత్స్ది. సో ఈ డయాబెటీస్ లెవెల్స్లో మీకు సపోజ్ లంచ్ తర్వాత 150 అబౌవ్ వస్తుందంటే డెఫినెట్గా మీరు ఎక్కడైతే మెడిసిన్స్ వాడుతున్నారో అక్కడ కరెక్ట్గా ఒక డయట్ అనేది మెయింటైన్ చేయడానికి మీరు ట్రై చేయండి, మీ డాక్టర్తో సలహా తీసుకొని. అండ్ దీంతోపాటు కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి. సపోజ్ ఇవి రెండు చేసినప్పుడు దీంతోపాటు మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అంటే మీ షుగర్ అనేది కంప్లీట్గా నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మెడిసిన్ అండ్ డైట్ వల్ల. సపోజ్ మీరు ఇది చేస్తున్నా కూడా మీకు నార్మల్ రేంజ్లో రావట్లేదు అంటే డెఫినెట్గా మీకు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఓన్లీ ఒకటే ఒక మెడిసిన్ అనేది మీకు జనరల్గా సరిపోతలేదు, లేకపోతే డయట్ అనేది అబ్నార్మల్గా ఉన్నది, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేదు, లేకపోతే మీకు ఎక్కువగా స్ట్రెస్ ఉన్నది అండ్ మీ ఎక్సర్సైజ్ అనేది తక్కువగా ఉన్నది. ఈ 4 లకి ఏదో ఒక కండిషన్ జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాలి. సో డయాబెటీస్కి కంట్రోల్ చేయడం అనేది ప్రెజెంట్గా కాలర్ గారు అడిగింది. ఈ కండిషన్లో డెఫినెట్గా చాలా నార్మల్గానే ఉన్నారు మీరు. కాకపోతే ఒక మీకు కంటి లోపల ఏదైతే గ్లూకోమా ఉంది అది డయాబెటీస్ వల్ల ఉన్నది, దానికోసానికి మీరు ఐ డాక్టర్కి కంపల్సరీ కన్సల్ట్ అనేది చేయండి. అండ్ మీరు ఎక్సర్సైజ్ చేయట్లేరు అంటే అట్లీస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ మీరు తప్పకుండా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. మీకు మోకాలు నొప్పులు ఉన్నాయంటే వాకింగ్ తగ్గించి వేరే ఎక్సర్సైజెస్ ఉంటే యోగా లాంటివి అది కూడా మీరు చేసుకోవచ్చు. సో మీ డయాబెటీస్ అనేది ప్రెజెంట్గా అవుట్ ఆఫ్ డేంజర్ అయితే మీరు లేరు, కాకపోతే మామూలుగా మీరు బార్డర్ లైన్లో కొంచెం రిస్క్లో ఉన్నారు. బికాస్ మీకు ఒక ఐ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది, దానికోసానికి మీరు వెంటనే డాక్టర్కి కన్సల్ట్ అవుతే మీకు ప్రెజెంట్గా అది రివర్స్ అనేది అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. రైట్. డయాబెటీస్తో ఇంటర్ లింక్ అయ్యి మీరు చెప్పిన అనేక సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. సీరియస్లీ ఒక ఏజ్ దాటిన తర్వాత చాలా మందిలో ఇంటర్ లింక్గా ఇన్ని ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఎక్కువ కాలం మందుల్ని మేనేజ్ చేస్తూ వెళ్ళడం అనేది కూడా కొంత టిపికల్గానే ఉంటుంది. కొంతమందిలో ఇన్సులిన్ కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం, వారికి మీరేం సజెస్ట్ చేస్తారు? ఎస్ మేడం, మీరు ఆన్సర్ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, రాజు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. మీ ఏజ్, మీ ప్రాబ్లం చెప్పండి సార్. డాక్టర్ గారు, నాకు ఇంచుమించుగా 51 సంవత్సరములు, నాకు 5-6 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ వచ్చాయి, అదే హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల అంటే గ్లూకైన్ ఇలాంటి మెడిసిన్స్ వాడడం కదా, వాడడం వల్ల ఈ పొట్టలో ఎసిడిటీ అదంతా వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం అలాంటివి వస్తున్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయా? హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏంటి లాభం? హోమియోపతిలో మెడిసిన్స్ బాగా కంట్రోల్ అవుతాయా? దాని గురించి కొంచెం అవగాహన కలిగిస్తారని మాకు అందరికి అని. ఫైన్. సో కాలర్ గారు అడిగింది, ఏజ్ వచ్చేసి 51 ఇయర్స్. అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి అన్నిట్లో మెడిసిన్స్ అనేది ఉన్నాయి డయాబెటీస్లో. కాకపోతే కొన్ని మెడిసిన్స్తోని జనరల్గా గ్యాస్ కానీ యాసిడిటీ కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, హోమియోపతి తీసుకుంటే ఎలాంటి మీకు పాజిటివ్ చేంజెస్ వస్తే అది అడుగుతున్నారు కొంచెం డీటెయిల్గా. సో జనరల్గా ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డయాబెటీస్ వచ్చినప్పుడు మనం కంప్లీట్గా వెంటనే ఒక సిస్టమ్కి మనం జనరల్గా ఫాలో అనేది చేస్తూ ఉన్నాము. అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది జనరల్గా అవసరం అనేది వస్తుంది. కొంతమంది ఇంగ్లీష్ మెడిసిన్స్ బంద్ చేసి వేరే హెర్బల్ మెడిసిన్స్, హోమియోపతి లాంటి మెడిసిన్స్ వాడదామని అనుకుంటూ ఉంటారు. సో డెఫినెట్గా మీకు ఎప్పుడైతే డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేదు, లేకపోతే మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే డయాబెటీస్లో ఉన్నారు అండ్ మీకు కంట్రోల్ అవుతుంది నార్మల్ మెడిసిన్స్తోని, మీ వేరే మెడిసిన్స్ వాడకుండా హోమియోపతి వాడాలనుకుంటున్నారు స్పెషల్గా వాళ్ళ కోసానికి. హోమియోపతి ఏం చేస్తుంది అంటే డెఫినెట్గా మీ బాడీ లోపల ఏదైతే ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గిపోయింది, అది న్యాచురల్గా మన బీటా సెల్స్ అనేది ఏదైతే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనేది తగ్గిస్తున్నది ఏదో ఒక రీజన్ వల్ల.
మేజర్గా మనం హోమియోపతిలో ఒక రీజన్ అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. మీకు పేషెంట్ ఎప్పుడైతే వస్తారో మనం కరెక్ట్గా ఒక 30 to 40 minutes అనేది క్వశ్చనింగ్ అనేది చేస్తూ ఉంటాము, ఒక హిస్టరీ అనేది తీసుకుంటూ ఉంటాము. ఆ హిస్టరీలో మనకు కరెక్ట్గా అర్థమవుతుంది మీకు డయాబెటీస్ ముఖ్యంగా దేనివల్ల వచ్చింది. డయాబెటీస్ జనరల్గా స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి ఏజింగ్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి ఒక అబ్నార్మల్ లైఫ్ స్టైల్, అంటే ఒక మంచి అన్హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో చేస్తుంటారు, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయకుండా. సో ఇవి మూడు రీజన్స్లో మీకు కరెక్ట్గా మీకు ఏ రీజన్ వల్ల మీకు డయాబెటీస్ వచ్చింది అది అర్థం చేసుకున్న తర్వాత ఆ రీజన్కి మనం రివర్స్ అనేది చేస్తున్నాం. స్పెషల్గా డయట్ కానీ మీకు ఏజింగ్ ప్రాసెస్ ఉన్నదంటే మెడిసిన్స్ అనేది వెంటనే జనరల్గా ఎఫెక్ట్ అనేది చేస్తున్నది. అదే మీకు స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉన్నదంటే మీ బీటా సెల్స్ లోపల ఏదైతే ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అది మరీ స్టాప్ అయిపోయింది లేకపోతే చాలా చాలా తక్కువగా అవుతుంది. సో ఓన్లీ స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్లో కొంతకాలం వరకు ఎక్కువగా రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా ఉండదు. కాకపోతే సపోజ్ మీకు హెల్దీ లైఫ్ స్టైల్ లేదు దానివల్ల మీకు డయాబెటీస్ వచ్చింది, లేకపోతే ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అందుకే డయాబెటీస్ వచ్చిందంటే దాంట్లో మీకు ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుందంటే ఇన్సులిన్ హార్మోన్ అనేది న్యాచురల్గా ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు జనరల్గా రీసెర్చ్ అనేది ఏం చెప్తుందంటే కొన్ని కొన్ని యూనివర్సిటీస్లో మన వరల్డ్లో కొన్ని రీసెర్చెస్ జరిగినాయి, దాని ప్రకారంగా ఇన్సులిన్ హార్మోన్ అనేది మీ బాడీలో తగ్గినప్పుడు డెఫినెట్గా కొన్ని మేనేజ్మెంట్ చేసినప్పుడు కొన్ని మెడిసిన్స్ స్పెషల్గా హోమియో లాంటి మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది న్యాచురల్గా ఏదైతే తగ్గిపోయింది అది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది కరెక్ట్గా హోమియోపతి ఇది మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది మనం అంటూ ఉంటాం. అదే మీకు సపోజ్ స్ట్రెస్ ఇండ్యూస్ చాలా ఎక్కువగా టెన్షన్ వల్ల మీకు ఇన్సులిన్ తగ్గింది అంటే మీకు డయాబెటీస్ అనేది హోమియోపతి వల్ల కొంచెం స్లోగా తగ్గుతుంది. కాకపోతే ఒక బెనిఫిట్ ఏముంటుందంటే మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో దాంతో పాటు 1 hour గ్యాప్ ఇచ్చి మీరు హోమియోపతి యూస్ చేస్తే మీకు మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ డయాబెటిక్ న్యూరోపతి కానీ రెటైనోపతి ఏదైతే కంట్లలో మీకు చూపు కండి తగ్గిపోయింది ఇవన్నీ కాంప్లికేషన్స్ లేకుండా మీకు డయాబెటీస్ అనేది నార్మల్ కూడా ఉంటుంది అండ్ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేది ఉండవు. సపోజ్ మీకు స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ ఉన్నది అంటే హోమియోపతి డెఫినెట్గా ఈ రకంగా పనిచేస్తున్నది. రైట్, క్రానిక్ కండిషన్స్లో హోమియోపతి ఎలా పనిచేస్తుందంటారు? ఎస్, సో జనరల్గా మనం డయాబెటీస్లో ఎక్కువగా మనం చూసేది క్రానిక్ కేసెస్ ఆఫ్ డయాబెటీస్. క్రానిక్ కేసెస్ అంటే ఎక్కువ కాలం నుంచి మీరు డయాబెటీస్తో బాధపడుతున్నారు, ఏ డిజీజ్ అయినా సరే మీకు ఎక్కువ కాలం నుంచి మోర్ దెన్ 6 months, 1 year, 2 years, 3 years అవుతుందంటే మనం దానికి కంప్లీట్గా ఒక క్రానిక్ కేస్ అనేది అంటూ ఉంటాం. సో మనకు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే బేసికల్గా మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో ఆ మెడిసిన్స్తో పాటు 1 hour గ్యాప్ ఇచ్చి మీరు హోమియోపతి యూస్ చేసినప్పుడు మీకు ఏదైతే ఇన్సులిన్ హార్మోన్ తగ్గిపోయింది అది డెఫినెట్గా మీకు ఇంక్రీజ్ అవుతుంది డయాబెటీస్ కండిషన్స్లో. అదే నార్మల్గా ఎనీ క్రానిక్ కండిషన్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటుంది దాంట్లో రివర్స్ చేయడానికి హోమియోపతి ఎలా యూస్ చేస్తుందంటే మనం ఏదైతే సపోజ్ గ్లాండ్స్లలో ప్రాబ్లం ఉన్నది, హార్మోన్స్లో ప్రాబ్లం ఉంది, దానికి మనం ఇండ్యూస్ అనేది చేస్తున్నాం. జనరల్గా ఏమవుతుందంటే మనం జనరల్గా బికాజ్ మన బాడీ లోపల ఎక్సర్సైజ్ కానీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ఏదైతే అవయాలు ఉంటాయో, ఆర్గన్స్ ఉంటాయో, గ్లాండ్స్ ఉంటాయో అవి ఇనర్ట్ అనేది అవుతూ ఉంటాయి, అవి ఇన్యాక్టివ్ అనేది అవుతూ ఉన్నాయి. అదే హోమియోపతి యూస్ చేసినప్పుడు మీరు మెడిసిన్స్తో పాటు అండ్ మేనేజ్మెంట్ మనం ఏదైతే గైడెన్స్ ఇస్తామో అవి కలిపి మీరు చేస్తే మీకు ఆ హార్మోన్ అనేది ఇండ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది ఓన్లీ డయాబెటీస్ మాత్రమే కాదు వేరే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్లో కూడా మనం ఇదే మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది చెప్తూ ఉంటాము. సో ఈ రకంగా మనకు హోమియోపతిలో హోమియోకేర్లో మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది బికాస్ మీకు రూట్ కాజ్కి మనం అర్థం చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నాం అండ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ యూస్ చేస్తున్నాం కాబట్టి మీకు రివర్సల్ అనేది ఉంటుంది అది డయాబెటీస్ అయినా సరే వేరే ఏ క్రానిక్ కండిషన్ అయినా సరే. యా, హోమియో ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్ని పాటించాల్సి ఉంటుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? సో జనరల్గా డిజీజ్ బట్టి ఇప్పుడు ఒక డయాబెటీస్ గురించి చెప్పాలంటే కూడా కంపల్సరీ ఏ డిజీజ్ అయినా సరే స్పెషల్గా డయాబెటీస్ గురించి మాట్లాడినప్పుడు కంపల్సరీ మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఉంటుంది. బికాస్ చాలా కేసెస్లో మనకు హెల్త్ రిలేటెడ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో మన బ్యాడ్ లైఫ్ స్టైల్, అన్హెల్దీ లైఫ్ స్టైల్, పువర్ లైఫ్ స్టైల్ వల్ల మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మనం కంపల్సరీ ఓన్లీ అండ్ ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే మనం ఫోకస్ చేయము, మెడిసిన్స్తో పాటు మన డయట్ మరి మేనేజ్మెంట్ అంటే ఎక్సర్సైజ్ మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే మీకు మెడిసిన్స్ ఫాస్ట్గా పనిచేస్తాయి ప్లస్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా రివర్స్ చేసుకోవాలి అది మనం కంపల్సరీ ఒక కంప్లీట్గా ఒక గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాం. దానివల్ల హోమియోపతిలో అండ్ హోమియోకేర్లో మనకు మంచి రిజల్ట్స్ అనేది ఏ ప్రాబ్లం అయినా సరే శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది అండ్ 70 to 80% కేసెస్లో రిజల్ట్స్ అనేది సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉంటున్నాయి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.